ప్రణాళికతో కూడిన అభివృద్ధి పాలనలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, స్వచ్ఛత, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణలోని పట్టణాలు, మున్సిపాలిటీలు పట్టణ ప్రగతిలో భాగంగా నేడు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఉమ్మడి పాలనలో పట్టణాల్లో పరిస్థితి అత్యంత దుర్భరంగా, దయనీయంగా ఉండేది. ఇరుకు రోడ్లు, రోడ్లపై గుంతలు, చీకటైతే వెలగని లైట్లు, రోడ్లకు ఇరువైపులా చెత్త, కనీస వసతులు లేక దీనమైన పరిస్థితి. రాష్ట్రం ఏర్పడిన వెంటనే మెరుగైన జీవన ప్రమాణాలను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. వికేంద్రీకరణలో భాగంగా కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి మున్సిపాలిటీల సంఖ్య 62 నుంచి 129, నగరపాలక సంస్థలు 6 నుంచి 13కు పెంచి కొత్తగా 8 పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడానికి తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణ టిఎస్ బీపాస్ చట్టం. ఆన్లైన్ అనుమతులు, సింగిల్ విండో విధానం ద్వారా పారదర్శకతతో సులభతరం అవడమే అందుకు ఉదాహరణ. పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. తెలంగాణ అత్యంత వేగంగా పట్టణీకరణ చెందడమే కాకుండా పాలకుల దార్శనికత వల్ల క్రమబద్ధమైన పట్టణీకరణ, ప్రజా సౌలభ్యం, జీవన విధానాల మెరుగుదలే లక్ష్యాలుగా ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణ పట్టణాలు సరికొత్త రూపును సంతరించుకున్నాయి. 9 ఏళ్లలోనే కనీ విని ఎరుగని ప్రగతితో పరుగులు పెడుతున్నాయి.